ఇప్పుడు మనం వినబోయే కథ గతం గతః, రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు. దండపాణి ఆనందంతో పెట్టిన పొలికేక దాదాపు 4 సార్లు ప్రతిధ్వనించింది. అయినా అతని మనసు శాంతించలేదు. 30 ఏళ్ల కఠోర శ్రమ ఫలించి కళ్ళ ముందు నిలిస్తే ఎవరికైనా అంతే ఆనందం కలుగుతుంది. మరి పైగా ఎన్నో ఏళ్లుగా ప్రపంచం ఎదురు చూస్తున్న వైజ్ఞానిక విప్లవం అది. కేవలం కళలకో కథలకో సినిమాలకో పరిమితమైన ఊహ ఇప్పుడు దండపాణి పుణ్యమా అని వాస్తవం అయింది. దాని పేరు టైం మెషీన్. 30 ఏళ్ల క్రితం ఇలాంటిది సాధ్యమేనని దండపాణి చెప్తే అందరూ ఎద్దేవా చేశారు. ఇదే ధ్యాసలో పిచ్చివాడయ్యాడని ఉద్యోగం నుంచి తీసేశారు. పిచ్చి కుదరాలని పెళ్లి చేశారు. అయినా ముదిరిందని మందులు మాకులు షాకులు కూడా ఇప్పించారు. శాంతి యాగాలు భూత వైద్యాలు చేయించారు. అన్నిటినీ సహించాడు దండపాణి. తాతలు సంపాదించిన ఆస్తి మొత్తం దారాబోసి తన ఇంటిపైన 2 గదులు ఒక కార్ఖానా చేసి ఎలాగైతేనే చివరికి కనుక్కున్నాడు. ఆ ఆనందంలో నెగ్గెంతుతూ అరవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు అనండ్రా నన్ను పిచ్చోడని. ఏమిటండి ఆ పిచ్చి కేకలో అంది అతని భార్య సక్కుబాయి లోపలికొస్తూ. గాలి తీసేసిన బెలూన్ల పంక్చరైన టైర్లాగా ఆనందం అంతా జారిపోయి నిలబడ్డాడు దండపాణి. మీ పిచ్చికి ఇప్పటికే చుట్టుపక్కల వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి కంప్లైంట్ ఇస్తామంటున్నారు. ఈ గోళకి పోలీస్ స్టేషన్కి కూడా ఇస్తారు అంది. పోలీసులు ఏమిటి? ఇదిగో ఇప్పుడు నేను కనుక్కున్న విషయం తెలిసిందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఫోన్ చేసి చెప్తారు అన్నాడు గర్వంగా. అయ్యో రామ, అంత పెద్ద మనిషికి చెప్పే అంత తప్పు ఏం చేశారండి? తప్పుకు అదే వద్దు, కనిపెట్టాను. ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయిన టైం మిషన్ని కనిపెట్టాను. సరే, కనిపెడితే కనిపెట్టారు, ఇంత చాలు, కిందకి రండి పోదాం. ఓసిన పల్లెటూరు మొద్దు, నేను కనిపెట్టింది ఏమిటో తెలుసా? కాలవాహకం. దీని ద్వారా మనం ఎన్ని సంవత్సరాలైనా ముందుకి ఎన్ని సంవత్సరాలైనా వెనక్కి వెళ్ళచ్చు. సక్కుబై నెమ్మదిగా వచ్చి ఆ మిషన్ని చూసింది. ఇది ఏంటండి? మా కోటప్పకొండ జాతరలో చిన్న ప్రభల ఉంది, దీనికి ఇత్తమహత్య ఉందా అంది ఆశ్చర్యంగా. మరేమనుకున్నావు అన్నాడు. అయితే ఒక పని చేసి పెట్టరు, ఇస్తనాకులు సీరియల్లో ఆ పంకజాక్షికి తన 2వ మొగుడికి 4వ పెళ్ళాం ఉందన్న సంగతి తెలుస్తుందా తెలియదా? కొంచెం చూసి చెప్తారు అంది బ్రతిమలాడుతూ. ఒసే సక్కు, ఇంత కష్టపడి కనిపెట్టింది ఈ ఇస్తరాకులు ఇనపరేకులు సీరియల్స్ గురించి తెలుసుకోవటానికి కాదు. దీంతో నేను సాధించాల్సింది చాలా ఉంది. నువ్వు కిందకెళ్ళి ఆ సీరియళ్ళు చూసుకో, నేను ఈ మిషన్ ఎక్కి అలా షికారుకి వెళ్ళొస్తాను అని చెప్పాడు దండపాణి. షికారా? నేను వస్తానండి. ఎప్పుడో పెళ్ళైన 2 నెలలకి సైన్స్ మ్యూజియం తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పటి వరకు వింటూనే ఉన్నా షికార్ అనే మాట. నన్ను తీసుకెళ్ళండి అంటూ బతిమాలింది ఆమె. ఏమిటి, నేనేమన్నా బిగ్ బజార్కి వెళ్తున్నానా? కాలంలోకి ప్రయాణం, భవిష్యత్తులోకి వెళ్ళి, అతను చెప్పకముందే అందుకుంది సక్కుబాయి. మీరు తీసుకెళ్తారని అనుకోవటమే తప్పు అన్నట్టు రాత్రి భోజనానికి వస్తారా? ఏం వండమంటారు? ఏం చెప్పాలో తెలియక తల బాదుకున్నాడు దండపాణి. నేను ఏదో ఒకటి తింటాలే, కానీ నువ్వు జాగ్రత్తగా పడుకో, నేను అలా వెళ్ళిన సంగతి ఎవరితో అనకో అని చెప్పి టైం మిషన్లోకి ఎక్కారు. సరే, వచ్చేటప్పుడు చంటాటికి ఏమన్నా తీసుకురండి. దండపాణి టైం మిషన్ ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ముందుకా వెనక్క? వెనక్కి వెళ్ళి ఇందిరాగాంధీనో బాపూజీనో చూసి వస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు. అంత దూరం వెళ్ళి ఊరికే చూసి రావటం ఎందుకు? పలానా వాళ్ళు పలానా తేదీన వాళ్ళని చంపబోతున్నారని చెప్తే పాపం జాగ్రత్త పడతారు కదా అని మరో ఆలోచన వచ్చింది. తీరా వెళ్ళి చెప్పిన తర్వాత పిచ్చివాడిని తీసిపారేస్తారేమో అని అనుమానం వచ్చింది. అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు అని అనుమానించి లోపలేసి కొళ్ళబొడుస్తారేమో అని భయం వేసింది. ఇదంతా కాదు, వెనక్కి వెళ్ళటం కన్నా ముందుకు వెళ్ళటమే కరెక్ట్. ఈ ప్రపంచాన్ని సాంకేతికంగా ముందుకు నడిపిందే యంత్రం, కనుక్కున్నాను కాబట్టి నేను ముందుకే వెళ్తాను అనుకున్నాడు స్థిరంగా. రాబోయే కాలంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో కనిపెట్టచ్చు. అసలు ఇలాంటి పరికరం ముందు ముందు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు. ఇలాంటి మిషన్ కనిపెట్టినందుకు తనకు ఎంత పేరు వచ్చిందో కళ్ళారా చూసి రావచ్చు అంటూ ఉత్సాహపడ్డాడు. మిషన్లో బటన్లు నొక్కి 2032 అని సంవత్సరం నొక్కాడు. ఒక్కసారిగా అన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో చూసుకుని అసలైన ఎర్ర బటన్ నొక్కాడు. టైం మిషన్ మాయమైంది. ప్రపంచం మొత్తం మారిపోయింది. 20 ఏళ్లలో అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ధి జరిగినట్టు తెలుస్తోంది. చిన్న చిన్న ఇళ్ల స్థానంలో పెద్ద పెద్ద సౌధాలు ఉన్నాయి. చిన్న చిన్న గుడిసెలు ఉండాల్సిన చోట ఈ స్థలం ఫలానా ఎమ్మెల్యేకి చెందును అని రాసిన బోర్డులు కనిపించాయి.
రోడ్ల నిండా గుంతలు, కార్లు విపరీతంగా పెరిగిపోయాయి. కాలుష్యం ప్రమాద స్థాయిలోనూ, పర్యావరణం పతనావస్థలోనూ ఉన్నట్టు గుర్తించాడు. ఊరంతా తిరిగి సంభ్రమంగా చూశాడు. రాబోయే కాలాన్ని అతి దగ్గరగా చూసే అవకాశం తనకు మాత్రమే వచ్చినందుకు సంతోషించాడు. పేపర్లో, అచ్చులో వార్తలు బదులు కదులుతున్న బొమ్మలు, కథలు చెప్పటం చూశాడు. టీవీకి పేపర్కి అంటుగడితే పుట్టిన కొత్త పరికరం కాబోలు అని ఆశ్చర్యపోయాడు. అయితే వార్తల్లో పెద్ద మార్పేమీ లేదని గ్రహించాడు. నేరం చేసినట్టు రుజువైన రాజ్యం ఏలుతున్న నాయకుల గురించి, చంద్రమండలంలో జరిగిన ల్యాండ్ మాఫియా గురించి తెలుసుకున్నాడు. 70 ఏళ్ల హీరో, 16 ఏళ్ల హీరోయిన్తో పాటలు పాడుతూ వేసిన స్టెప్పులను చూశాడు. రోబోలతో వివాహాలు ఎక్కువైపోతున్నాయని సంసారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన గురించి చదివాడు. అన్ని సంవత్సరాలైనా బాబాలను, పరిగెత్తే రైళ్లను, కార్లను, దానివల్ల పెరిగిపోయిన ప్రమాదాలను గమనించాడు. తిరిగి వెళ్ళిన తర్వాత అందరితో చెప్పాలని ఒక పుస్తకంలో రాసుకున్నాడు. ఆ తర్వాత ఆకలేస్తే దగ్గరలో కనపడ్డ రెస్టారెంట్కి వెళ్ళాడు. సర్వర్తో వచ్చి ఏదో మిషన్తో దండపానిని పైనుంచి కింద దాకా తనిఖీ చేశాడు. ఆ తర్వాత వినయంగా నమస్కరించి, సార్, మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా, హార్ట్ బీట్ తక్కువగా ఉన్నాయి, అందువల్ల అన్నాడు సర్వర్. ఇదేమిటి, హోటల్ అనుకుని హాస్పిటల్కి వచ్చానా? లేదు సార్, మీ ఆరోగ్య సంగతి తెలిస్తే కదా మీకు ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలిసేది. మీకున్న రోగాలకి చక్కెర వేయని డ్రింక్, ఉప్పు వేయని పచ్చికూరలు, యమహో వారి ప్యాకేజ్డ్ కాకరకాయ జ్యూసు ఇవ్వగలం, మీకు ఇష్టమైతే చెప్పండి అన్నాడు అతను. మనిషి ఆరోగ్యం స్పర్శ మాత్రంగా తెలుసుకునే ఆ మిషన్ ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే తనకిష్టమైనవి తిననీయకుండా రోగిష్టి వాడికి పథ్యం ఇస్తున్నట్టు పెట్టి తిండి తినాలని అనిపించలేదు. సరిగ్గా అప్పుడే అతనికి భార్య సక్కుబాయి గుర్తొచ్చింది. ఎలా ఉందో, ఏం చేస్తుందో, నా ఇల్లు ఎలా ఉందో, అసలు తను ఇప్పుడు ఎంత ముసలాడైపోయాడో, అలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనిపించింది. వెంటనే తన ఇల్లు ఉండాల్సిన చోటుకు వెళ్ళాడు. ఇల్లు అక్కడే ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితం చూసిన ఇల్లు, ఇప్పటికీ ఇలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెం రంగులు వెలిసాయి అంతే. ఇంతకాలం ఏ కబ్జాదారుడి కన్ను దాని మీద పడకపోవటమే ఆశ్చర్యంగా అనిపించింది. కాలింగ్ బెల్ నొక్కాడు. ఎవరది అంటూ వచ్చింది ఒక ముసలి ఆమె. ఆమెను చూడగానే పెద్దగా నవ్వటం మొదలుపెట్టాడు దండపాని. ఎవరండి మీరు, ఎందుకు నవ్వుతున్నారు? అడిగింది ఆ ముసలి ఆమె. ఒసే సక్కుబాయి, నేనే దండపాణిని. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం చూసి ఇంకా నవ్వు వచ్చింది అతనికి. సక్కుబాయి కాసేపు స్తబ్దుగా ఉండిపోయింది. ఆ తర్వాతే మొదలైంది. చచ్చినోడ, ఎందుకు వచ్చావు? నేను బతుకున్నానో లేదో చూడటానికి వచ్చావా? అంది నిష్ఠూరంగా. అదేమిటి అలా అంటావు, నేను నీతో లేనా? నేను నువ్వు అనుకుంటున్నా నేను కాదు, 20 ఏళ్ల క్రితం నుంచి టైం మిషన్ ఎక్కువచ్చాను చెప్పాడు అతను. ఆమె తల కొట్టుకుంది. ఇంకా ఆ విషయాలే మాట్లాడుతున్నారా? నా కర్మ. ఇందులో తప్పేముంది? అప్పుడెప్పుడో ఎక్కాను, ఇక్కడ దిగాను, అందుకే నీకన్నా వయసులో అందంగా ఉన్నాను, కాలర్ ఎగరేస్తూ చెప్పాడు అతను. ఎందుకు ఉండవు, నీకోసం ఎదురు చూసి చూసే కదా నేను ఇలా తయారయ్యాను అందామె. అదేమిటి, నా కోసం ఎదురు చూడటం ఏంటి? అప్పటి నుంచి నేను తిరిగి రాలేదా? నన్ను ఆఖరిగా ఎప్పుడు చూసావు? అడిగాడు దండపాణి. మొద నష్టపోడ, అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం రాత్రికి భోజనానికి వస్తానని వెళ్ళావు, నేను నీకోసం గోంగూర పచ్చడి చేసి ఎదురు చూస్తూ కూర్చున్నా, గుర్తు తెచ్చుకుంటూ అంది సక్కుబాయి. అంటే ఆ తర్వాత మళ్ళీ నేను కనిపించలేదా? ఆశ్చర్యంగా అడిగాడు. ఎక్కడా, మళ్ళీ ఇప్పుడే కదా కనిపించావు అంది కొంచెం బాధగా. అదేమిటి, నేను ఇప్పుడే 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళి నేను ఎందుకు తిరిగి రాలేదో కనుక్కుంటాను అంటూ కదలబోయాడు. టక్కన చేయి పట్టుకుని ఆపింది సక్కుబాయి. ఇదిగో ఆ దిక్కుమాలిన మిషన్ దగ్గరికి మళ్ళీ వెళ్ళారా, మిమ్మల్ని చంపి నేను చేస్తాను అంది ఆవేశంగా. అదేమిటి, అప్పట్లోకి వెళ్తే కదా అసలు ఏం జరిగిందో తెలిసేది, నీకు అర్థం కాదు, కానీ ఒక గంట ఓపిక పట్టు, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంటూ చేయి విదిల్చుకోబోయాడు. ఆమె పట్టు వదలలేదు. ఆ దరిద్రపు గుట్టు మిషను అప్పుడు ఎక్కిపోయావు, మళ్ళీ రావడానికి 20 ఏళ్ళు పట్టింది, మళ్ళీ వెళ్ళావంటే నేను చచ్చిన తర్వాత కానీ రావు, నేను వెళ్ళనివ్వను అని. ఇది ఎక్కడికి పోవాలే సక్కు, నీకు అర్థం కావట్లా, నేను ఇప్పుడు వెళ్ళేదే నువ్వు చేసిన గోంగూర పచ్చడి తినేది, వెళ్తేనే నువ్వు ఎదురుచూపులు కూడా తప్పేది అని వివరించడానికి వృధా ప్రయాస చేశాడు దండపాణి. సక్కుబాయి కాస్త మెత్తబడ్డట్టే కనిపించింది. సరే ముందు ఇక్కడ కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. దండపాణి కూర్చోగానే పరుగులంటి నడకతో బయటికి వెళ్ళి బయట నుంచి గడియ వేసేసింది. జరిగింది దండపాణి అర్థం చేసుకునేలోపు తన ఇంట్లోనే బందీ అయిపోయాడు. సక్కు, ఇది ఏమిటి ఇలా బంధించావు, ముందు తలుపు తీ అన్నాడు కిటికీ దగ్గరికి వచ్చి. తలుపు తీయాలే, తలుపు ఉండండి, ఆ దిక్కుమాలిన మిషన్ని నాశనం చేస్తే కానీ మీరు బుద్ధిగా ఉండరు అంటూ పెరటి మొక్కల దగ్గర ఉన్న గుణపం తీసుకుని టైం మిషన్ దగ్గరికి పరిగెత్తింది.
వద్దే, నా మాటిను, ఆ మిషన్ పాడు చేస్తే మళ్ళీ నేను వెనక్కి పోలేను, మళ్ళీ అది తయారు చేసేందుకు నా దగ్గర నోట్స్ కూడా లేదు. వద్దే, పల్లెటూరు మొద్దు, అరుస్తూనే ఉన్నాడు దండపాణి. అప్పటికే సక్కుబాయ్ టైప్ మిషను పగలగొట్టడం మొదలుపెట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.